హాయ్ గైస్, వెల్కమ్ టు ఫుడ్ మానియా. నేను ఇవాళ చూపించబోయేది డ్రమ్ స్టిక్ లీవ్స్, అంటే మునగాకు పెసరపప్పు కూర అనమాట. దాన్ని ఎందుకు తినాలి అంటే దానిలో వైటమిన్స్ అనేవి, వైటమిన్స్ కానీ ఐరన్ కానీ కాల్షియం కానీ అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో క్యారెట్లో ఉండేదానికంటే 4 times ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది, అండ్ మిల్క్లో ఉండే వాటికంటే కాల్షియం 4 times ఎక్కువ ఉంటుంది, అండ్ స్పినిచ్ అంటే తోటకూరలో ఆకుకూరలో ఉండే వాటికంటే ఐరన్ 2 times ఎక్కువ ఉంటుంది, ఆరెంజెస్ అండ్ నిమ్మకాయలో ఉండే వాటికంటే విటమిన్ సి అనేది 7 times ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్స్ కానీ ప్రోటీన్స్ పెరుగులో ఉండే వాటికంటే 2 times ఎక్కువ ఉంటుంది. సో ఇన్ని ఎక్కువ ఉన్న దాన్ని తీసుకుంటే మనం కూడా చాలా హెల్తీగా ఉంటాం, కాబట్టి తప్పనిసరిగా వీక్లీ 1 డ్రమ్ స్టిక్స్ అంటే మునగాకు కూర తినాలన్నమాట. పప్పు రూపంలో కానీ కర్రీ రూపంలో కానీ లేకపోతే కారపొడి రూపంలో కూడా అయినా చేసుకోవచ్చు. నేను ఇవాళ కర్రీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. సో ఒకసారి మీరు కూడా చూసి ఈ ప్రాసెస్ మీకు బాగా నచ్చితే మీరు ట్రై చేయండి. సో ఎలా చేయాలో నేను చూపిస్తాను. దానికోసం ముందుగా కొంచెం ఒక 4 grams వెల్లుల్లి అండ్ కొంచెం అల్లం, 2 పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత బాండి పెట్టి నూనె పెట్టేసుకొని తాలింపు పెట్టేసుకోండి. ఆవాలు, జీలకర్ర అండ్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేసి వేగిన తర్వాత ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని వేయండి. ఇవన్నీ బాగా వేయించుకుంటే స్మెల్ బాగా వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది అన్నమాట. సో ఈ పేస్ట్ వేసి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని తర్వాత ఒక ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ వేగటం కోసం కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత ఒక పొటాటో వేసుకుందాం. పొటాటో అనేది ఫ్లేవర్ కోసం అన్నమాట, పొటాటో వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. సో దానికోసం ఒక పొటాటో వేసుకున్నాం. అది కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని, అది కొంచెం వేగిన తర్వాత మునగాకు వేసేసుకుందాం. మునగాకుని కడిగి పెట్టేసుకున్నాం, మునగాకు వేసేద్దాం. ఇది దాదాపుగా ఒక గిన్నెకు వచ్చింది అన్నమాట, ఒక గిన్నె ఉంది, సరిపోలేదు అప్పటికే అదే దొరికింది. ఇంకొంచెం ఉంటే ఇంకొంచెం వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఒక 1.5 గంట ముందలు నానబెట్టాను పెసరపప్పు. అంతకంటే ఎక్కువ నానబెడితే ఇది పప్పు పప్పు అయిపోద్ది అనమాట. ఇవి కొంచెం అలాగా పలుకులుగా ఉంటేనే బాగుంటుంది, కాబట్టి ఒక 1.5 గంట ముందలు నానబెట్టేసి వాటిని వేసేసుకోండి. ఇవి కొంచెం అలా ఉడికిన కొంచెం వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఉడకబెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం ఉడకబెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం కర్రీ మసాలా వేద్దాం. కర్రీ మసాలా 2 spoons అన్నమాట. 2 spoons వేసేసి కొంచెం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి దాన్ని బట్టి కొంచెం కారం వేసేసుకోండి. అవి కొంచెం నాకు కారంగానే ఉన్నాయి, అందుకే కొంచెం కారమే వేశాను. అది వేసేసి ఉడకబెట్టేసుకుంటే కర్రీ రెడీ అన్నమాట. చపాతీలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. ఇలాగ హెల్దీ కర్రీస్ తింటే బాగుంటుంది. నూనె ఎక్కువ వేసుకోవద్దు, వాటర్తోటే ఉడకబెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్ ప్లీజ్. అండ్ గిన్నెలోకి తీసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.